హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బెంగాలీ లాంగ్వేజ్లో ఒక మంచి థ్రిల్లర్ అండ్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన కుహేలికా మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవగానే అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి కారులో నిర్మానుష ప్రదేశానికి చేరుకొని ఆ కార్ను తగలబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అరీఫ్ అనే వ్యక్తిని చూపిస్తారు అయితే ఒకరోజు ఉదయాన్నే హరీఫ్ ఎవరో వ్యక్తిని కలిసేందుకు ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు అయితే అక్కడే ఉన్న ఆఫీస్ వాచ్మెన్ అరీఫ్ని లోపలికి రానివ్వడు దాంతో అరీఫ్ బాగా ఆలోచించి తను ఎవరినైతే కలవడానికి వచ్చాడో ఆ వ్యక్తికే ఫోన్ చేస్తాడు కానీ ఆ వ్యక్తి ఫోన్ నాట్ అనడంతో అరీఫ్ కి ఏం చేయాలో అర్థం కాక అలా ఫోన్ చూస్తూ రోడ్డు దాటుతూ ఉండగా అప్పుడే ఒక వెహికల్ స్లోగా అరీఫ్ ని గుద్దటానికి వస్తుంది ఆ చిన్న యాక్సిడెంట్ లో అరీఫ్ చేతికి చిన్న గాయం అవుతుంది నెక్స్ట్ సీన్ లో అలా సేపటి తర్వాత ఆరీఫ్ తన చేతి నొప్పికి ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత ఆరీఫ్ మళ్ళీ ఆ వ్యక్తిని కలిసేందుకు తన ఫ్రెండ్ హసీబ్ ని తీసుకుని అదే ఆఫీస్ ఎదురుగా నిల్చొని ఆఫీస్ వైపే చూస్తూ తమ కలవాల్సిన వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అలా కాసేపటికే అరీఫ్ కలవాలి అనుకుంటున్న తన్వీర్ అనే వ్యక్తి కారులో అక్కడికి వచ్చి హరీఫ్ అండ్ హసీబ్ ని పలకరించి వారిని కారు ఎక్కించుకొని అలా ముగ్గురు కలిసి సిటీ అవుట్కట్స్ లోకి వెళ్లి ఏదో డబ్బుకు సంబంధించిన విషయం గురించి మాట్లాడుకుంటున్నట్టు చూపిస్తారు హసీబ్ తన్వీర్ తో మాట్లాడి హరీఫ్ ని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు సీన్ కట్ చేస్తే ఇర్ఫాన్ అండ్ తన భార్య నాజియా అని చూపిస్తారు ఇర్ఫాన్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక రోజు రాత్రి ఇర్ఫాన్ తన భార్య నాజియాని తీసుకుని ఒక పార్టీకి వెళ్తాడు అయితే ఇర్ఫాన్ అలా పార్టీకి వెళ్ళాక నాజియాని ఒంటరిగా వదిలేసి మరొక అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు అదంతా చూస్తున్న నాజియాకి తన భర్త మీద కోపం వస్తున్నా సరే తన బాధని తన మనసులోనే భరిస్తూ తనకి ఆ పార్టీలో తెలిసిన వారు ఎవరూ లేనందున ఒంటరిగా ఉంటుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఇర్ఫాన్ నాజియాని కేవలం తనకి కావలసిన శారీరక సుఖం కోసం ఇచ్చే దానిలా మాత్రమే చూస్తూ తనకి కనీస రెస్పెక్ట్ ఇవ్వకుండా తనని ఎప్పుడూ తిడుతూ అనుమానిస్తూ బాధ ఉంటాడు అని అలా కాసేపటికి ఒంటరిగా ఉన్న నాజియాని చూసిన అదే పార్టీలో ఉన్న ఒక వ్యక్తి నాజియా దగ్గరికి వచ్చి తనతో పులిహోర కలపాలని ట్రై చేస్తూ డ్రింక్ తాగమని ఆఫర్ చేస్తాడు అదంతా దూరం నుండి గమనిస్తున్న ఈర్ఫాన్ కోపంతో అక్కడికి వచ్చి ఆ డ్రింక్ గ్లాస్ తీసుకుని థ్యాంక్ యూ తను నా భార్య అని చెప్పడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో అనిషా అనే అమ్మాయిని చూపిస్తారు అయితే అనీషా ఒక ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అరీఫ్ అండ్ అనిషా చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు అని అలా ఒకరోజు అనీషా తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళి ని కలిస్తాను నిజానికి అరీఫ్ అండ్ అనీషా తమకి ఫ్రీ టైంకి ఉన్నప్పుడల్లా కలుస్తూ చాలా హ్యాపీగా ఉంటారు అయితే అనీషా అరీఫ్ని కలిసిన ప్రతిసారి మనం ట్రిప్కి వెళ్దామని అడుగుతూనే ఉంటుంది దాంతో ఒకరోజు అరీఫ్ అనీషాతో నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నట్లే రేపు ట్రిప్కి వెళ్దామని చెప్పడంతో అనీషా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అరీఫ్ ట్రిప్ కోసం అన్ని రెడీ చేస్తాడు కానీ ఆ ట్రిప్కి అరీఫ్ తన ఫ్రెండ్స్ అయిన హసీబ్ అండ్ తనవీర్ని కూడా తీసుకుని వస్తాడు అలా నరుగులు కాల్లో బయలుదేరి ఒక ప్లేస్కి చేరుకుంటారు అప్పుడే అనీషా అక్కడి అందమైన లొకేషన్స్ చూస్తూ ఒంటరిగా ఉన్న సమయంలో తన దగ్గరికి తన్వీర్ వచ్చి అనీషాతో ఫ్లడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు అలాగే అనీషాతో తను ఒక బాగా డబ్బున్న వాడిని అని తన సెల్ఫ్ డబ్బా తనే కొట్టుకుంటూ ఉంటాడు అక్కడి ప్లేసెస్ చూపిస్తూ అవన్నీ మావే అంటూ ఉంటాడు అదంతా వింటున్న అనీషాకి అయినా వీడు ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నాడు అని కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్న సమయానికే అక్కడికి హరీఫ్ రావడంతో అమ్మయ్యా అనుకుని హరీఫ్ ని పక్కకి తీసుకెళ్ళి నీ ఫ్రెండ్స్ బాగానే డబ్బా మాటలు చెప్తున్నారు అయితే అది విన్న హరీఫ్ మాత్రం ఎందుకో కొంచెం మూడ్ లో ఉన్నట్టు చూపిస్తాను మరోపక్క నాజియా మీడియాతో మాట్లాడుతూ తన ఫ్రీడమ్ గురించి చెప్తూ ఉంటుంది అలాగే అందరి ఆడవారిలాగా నా జీవితంలో అంత ఫ్రీడమ్ ఆ దేవుడు నాకు ఇవ్వలేదు అని అయితే అదంతా విన్న ఇర్ఫాన్కి బాగా కోపం వచ్చి నాజియా మీడియాతో మాట్లాడిన తర్వాత తనని తమ రూమ్కి తీసుకెళ్లి నేను నీకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదా నీ జీవితంలో నీకు నచ్చినట్లు ఉండనివ్వట్లేదా అదంతా అందరికీ తెలిసేలా మీడియాకి చెప్తూ నా పరువు తీయాలి అనుకుంటున్నావా అని నాజియాని ఫుల్గా టార్చర్ చేస్తూ ఇక నుండే నువ్వు ఇంట్లో నుండి బయటకు కూడా రావడానికి వీల్లేదు అని చెప్తాడు అదంతా విన్న నాజియా చాలా బాధపడుతుంది సీన్ కట్ చేస్తే అలా అరీఫ్ అనీషా అండ్ అరీఫ్ ఫ్రెండ్స్ ఒక రిసార్ట్కి చేరుకొని రాత్రి అవడంతో అక్కడే స్టే చేస్తారు అలా కాసేపటికే అనీషా ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చి ఒంటరిగా నిలబడి ఉండగా అప్పుడే అక్కడికి తన్వీర్ వచ్చి అనీషాతో మాట్లాడుతూ నువ్వు ఇంత అందంగా ఉన్నావు మరి ఎందుకని ఎలాంటి పని చేయని ఆ హరీఫ్ని లవర్గా సెలెక్ట్ చేసుకున్నావు వాడు పెద్ద గాడు నీకు ఇప్పటికీ అదృష్టం ఉంది ఇప్పటికైనా నాలాంటి డబ్బు ఉన్న సెలెక్ట్ చేసుకో అంటూ ఉండగా అనీషా మాత్రం తన్వీర్ మాటలు పట్టించుకోకుండా అక్కడ నుండి అరీఫ్ ఉన్న ప్లేస్కి వెళ్ళి తన్వీర్ తన గురించి చెప్పిందంతా చెప్తుంది అయితే అది విన్న అరీఫ్ మాత్రం చాలా కూల్గా వాడు మొదటి నుంచి అంతే వాడి మాటలు పట్టించుకోకు అని చెప్తాడు అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత తన్వీర్ మ్యూజిక్ ఆన్ చేసి మందు తాగుతూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అప్పుడే హసీబ్ హరీఫ్ అండ్ అనీషా దగ్గరికి వచ్చి వారిని కూడా డ్యాన్స్ చేయమని చెప్తాడు అలా అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉండగా అసిబ్ కి మంది ఎక్కువై వాన్థింగ్స్ చేసుకోవడంతో తన్వీర్ తనని రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు ఇంకా అనీషా కూడా తన రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతూ ఉంటుంది మరో పక్క నాజియాని కలిసేందుకు తను అన్నయ్య అని పిలిచే నవీద్ తన కూతురుతో పాటు వస్తాడు మూవీలో ని నాజియా అన్నా అనే చూపిస్తారు కానీ వారిద్దరి మధ్య అసలు రిలేషన్షిప్ ఏంటి అనేది తెలియదు ఇంకా నవీద్ మానసిక స్థితి సరిగ్గా ఉండదు అందుకే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు ఇంకా నవీద్ కూతురి పేరు రియా అయితే రియా మాట్లాడలేదు అలాగే చెవులు కూడా కూడా వినిపించావు నవీద్ మానసిక స్థితి గురించి తెలిసిన నాజియా రియాకి అమ్మలేదు తన నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్తుంది దానికి నవీద్ నా మానసిక స్థితి బాగు అవ్వడం కోసమే ఆరు నెలలు ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నా అందుకే ఈ ఆరు నెలలు నా కూతురు రియాని నువ్వే చూసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తాడు అది విన్న నాజియా నవీద్ పరిస్థితి అర్థం చేసుకుని రియాని తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్తుంది రియాకి కూడా నాజియా అంటే చాలా ఇష్టం అలా ఆ రోజు నుండి నాజియా రియాని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో అలా ఒకరోజు రియా ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటూ ఉండగా అదే టైంకే ఇంటికి వచ్చిన ఇర్ఫాన్ రియాని చూసి తన వస్తువులతో ఆడుకుంటుందని రియా మీద గట్టిగా ఆరుస్తూ ఉంటాడు దాంతో రియా భయపడిపోతుంది ఇర్ఫాన్ అరుపులు విన్న నాజియా అక్కడికి వచ్చి ఇర్ఫాన్ని తిడుతూ తను ఒక పిల్ల అది కాక తను మాట్లాడలేదు వినలేదు అలాంటి దాని మీద నీ కోపం ఏంటి అని అలా ఇద్దరి మధ్య గొడవ జరిగి నాజియా రియాని తీసుకుని ఇర్ఫాన్ ఇంటి నుండి బయటికి వచ్చేసి నవీద్కి ఫోన్ చేయడంతో నవీద్ నాజియా అండ్ రియాని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇదిలా ఉంటే మరోపక్క అనీషా తన రూమ్లోని బెడ్ పైన ఉంచిన కొత్త డ్రెస్ చూసి ఆ డ్రెస్ అరీఫే తన కోసం తెచ్చి ఉంటాడు అనుకుని ఆ డ్రెస్ చూస్తూ వేసుకోవాలి అనుకుంటూ ఉండగా అదే టైంకి అక్కడికి తన్వీర్ వచ్చి అనీషాని వెనక నుండి గట్టిగా పట్టుకుని తనని అత్యాచారం చేయాలి అని చూడగా అనీషా తనతో మర్యాదగా రూమ్ నుండి బయటికి వెళ్ళిపో లేదంటే గట్టిగా అరుస్తా అన్నా సరే తన్వీర్ అనీషాని వదిలిపెట్టాడు దాంతో అనిషా అరీఫ్ని గట్టిగా పిలుస్తూ అక్కడే తన చేతికి దొరికిన బీర్ బాటిల్తో తన్వీర్ తలపై బలంగా కొట్టి అదే గాజు ముక్కతో తన్వీర్ గొంతు కోయడంతో తన్వీర్ గట్టిగా అరుస్తూ చనిపోతాడు ఆ కేకలు విన్న బయట ఉన్న అరీఫండ్ అసీబ్ రూమ్ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి చనిపోయి రక్త మడుగులో పడి ఉన్న తన్వీర్ శవాన్ని చూసి షాక్ అయ్యి ఫుల్ గా భయపడిపోతున్నా అనీషాని ఏం జరిగింది అని అడగ్గా దానికి అనీషా తనే నన్ను బలవంతం చేయబోయాడు నాకు ఏం చేయాలో అర్థం కాక నా చేతికి దొరికిన గాజీసాతో పొడి పొడిచేసా ఇది కావాలని చేయలేదు అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పి బాగా ఏడుస్తుంది అదంతా విన్న రిఫ్ అనీషాతో ఈ తన్వీర్ బాగా డబ్బున్న బిజినెస్ మ్యాన్ కొడుకు ఈ విషయం బయటికి తెలిస్తే ఇక్కడితో మన జీవితాలకి ఎండకాడు పడుతుంది అందుకే తన్వీర్ శవాన్ని ఎవరికీ తెలియకుండా అడవిలోకి తీసుకెళ్లి కాల్చిపడేద్దామని నచ్చజెప్పి అలా కారులో తన్వీర్ డెడ్ బాడీని తీసుకుని బయలుదేరుతారు అయితే అనీషా మాత్రం ఈ విషయం పోలీసులకు తెలిస్తే మన లైఫ్ అయినట్టే తన్వీర్ నన్ను బలవంతం ఇలా జరిగింది ఎలాగైనా ఈ విషయం మా అమ్మకి చెప్పాలి అని ఫోన్ చేయబోగా హరీఫ్ మాత్రం తన్వీర్ చనిపోయినట్టు ఎవరికీ తెలియకూడదు అంటున్నా సరే అనీషా వినకపోవడంతో అరీఫ్ అనీషా ఫోన్ లాక్కోవాలని చూస్తాడు అలా వారిద్దరి మధ్య జరిగిన చిన్న పెరుగునాటలో అరీఫ్ చూసుకోకుండా కారు రోడ్డు నింపడంతో కారు యాక్సిడెంట్ అయి కారు టైర్ బరిస్ట్ అవుతుంది దాంతో ముగ్గురు కారు దిగి తన్వీర్ శవాన్ని చూస్తూ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మరింత భయపడిపోతూ ఉంటారు అప్పుడే ఆరిఫ్ కారు మొత్తం చెక్ చేస్తూ ఉండగా కారు సేఫ్టీ బాక్స్ లో ఉన్న తన్వీర్ గన్ చూసి దాన్ని తీసుకుని వారిద్దరికి చూపించకుండా తన జేబులో పెట్టుకుని దాచుకుంటాడు అప్పుడే ఆరిఫ్ నీషా అక్కడికి కొద్ది దూరంలో ఒక ఇల్లు ఉండడం గమనించి అరీఫ్ బాగా ఆలోచించి హసీబ్ని కారు దగ్గరే ఉండమని చెప్పి ఆ ఇంట్లో వారిని సహాయం అడిగేందుకు అనీషాని తీసుకుని ఆ ఇంటి దగ్గరికి బయలుదేరతాడు అలా ఇంటి దగ్గరికి చేరుకున్న అనిషా అండ్ హరీఫ్ ఆ ఇంట్లో వారికి తమ అసలు పేర్లు చెప్తే ప్రాబ్లం వస్తుందని ఆలోచించి పేర్లు మార్చి చెప్తారు అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ ఇల్లు ఎవరిదో కాదు నవీద్ అండ్ నా జియాలది అని నవీద్ వారిని చూసి ఎవరు మీరు ఏం కావాలి అని అడగ్గా దానికి మా కారుకి చిన్న యాక్సిడెంట్ అయింది అని చెప్పి కారు టూల్ కిట్ ఉంటే ఇస్తారా అని అడుగుతాడు అయితే అది విన్న నాజియాకి మాత్రం వారి మీద కొంచెం డౌట్ వస్తుంది నవీద్ మాత్రం వారు చెప్పింది నిజమే అని నమ్మి టూల్ కిట్ తీసుకొచ్చే అరీఫ్తో మీ కారు ఎక్కడా పదండి నేను కూడా మీకు హెల్ప్ చేస్తా అంటాడు ఎందుకంటే నవీద్ కూడా ఒక మెకానిక్ కాబట్టి దాంతో అరీఫ్ అనీష్ అని తాము తిరిగి వచ్చేదాకా ఇక్కడే నాజియాకి తోడుగా ఉండమని చెప్పి అరీఫ్ అండ్ నవీద్ కారు దగ్గరికి వెళ్తాడు అలా అరీఫ్ నవీద్ని కారు దగ్గరికి తీసుకుని వెళ్ళగా నవీద్ కారుని చెక్ చేసి కారు టైర్ బరస్ట్ అయ్యింది అని చేంజ్ చేయాలి అని చెప్పి స్టెప్నీ టైర్ కోసం నవీద్ కారు వెనక్కి వెళ్ళి స్టెప్నీ టైర్ చూడబోతూ ఉండగా అప్పుడే నవీద్కి వెనుక కారు డోర్ పైన రక్తపు మరకలు కనిపిస్తాయి అది చూసిన నవీద్కి డౌట్ వచ్చి కారులోకి చూడగా తన్వీర్ డెడ్ బాడీ కనిపిస్తుంది దాంతో ఒక్కసారిగా షాక్ అయిన తన్వీర్ని చూసిన నవీద్ నవీద్కి నిజం తెలిసిపోయిందని అర్థమయ్యి తను బ్రతికి ఉంటే ఈ విషయం అందరికీ చెప్తాడు అని ఆలోచించి వెంటనే ఐరన్ రాడ్తో నవీద్ తల మీద కొట్టి చంపేస్తాడు ఇదిలా ఉంటే మరోపక్క నాజియా రియాని తన రూమ్ లో పడుకోబెట్టి తర్వాత అనీషా కోసం టీ రెడీ చేసి ఇస్తుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి ఇల్లు నవ్విద్ది కాదు ఇర్ఫాన్ ది అని అప్పుడే టీ తాగుతున్న అనీషా అక్కడే గోడకి ఉన్న అండ్ నాజియా ఫోటో చూసి అతను ఎవరు ఇందాక మీ ఇంట్లో ఉన్న వ్యక్తి ఎవరు అని అడుగుతుంది అది విన్న నాజియా మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా టీలోకి ఈ బిస్కెట్స్ బాగుంటాయి తినమని చెప్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో అలా కాసేపటికి హరీఫ్ అండ్ హసీ నాజియా ఇంటి దగ్గరికి వస్తారు వారిని చూసిన నాజియా నవీద్ ఎక్కడా అని అడగ్గా దానికి అరిఫ్ నవీద్ కార్కి స్పేర్ పార్ట్స్ కావాలి అని ఇక్కడే తనకి తెలిసిన ఒక ఫ్రెండ్ షాప్ ఉంది తెస్తా అని వెళ్ళాడు అని అబద్ధం చెప్తాడు అది విన్న నాజియాకి ఇంత అర్ధరాత్రి సమయంలో ఏ షాప్స్ ఓపెన్ చేసి ఉంటారో అని డౌట్ వస్తుంది కానీ నవీద్ మెకానిక్ కాబట్టి తనకి ఆ షాప్స్ వారితో కాంటాక్ట్స్ ఉంటుందేమోలే అని వారు చెప్పిన మాటలు అమ్మేస్తుంది అందుకే వారిని నవీద్ వచ్చేదాకా ఇంట్లో వెయిట్ చేయమని లోపలికి పిలుస్తుంది తర్వాత నాజియా రియా దగ్గరికి వెళ్ళి సైన్ లాంగ్వేజ్ లో నీ రూమ్ డోర్ లాక్ చేసుకో మళ్ళీ నేను వచ్చి పిలిచేదాకా రూమ్ డోర్ ఓపెన్ చేయకుని చెప్పి బయటికి వస్తుంది మరోపక్క అనీషా హరీఫ్ని తనతో పాటు తీసుకెళ్ళిన నవీద్ ఎక్కడికి వెళ్ళాడు నిజం చెప్పు నాకెందుకో నువ్వు అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది అని అడగ్గా అది విన్న అరీఫ్ మాత్రం అసలు నిజం చెప్పకుండా ఏదేదో చెప్తూ టెన్షన్ పడ్డం అనీషా గమనించి అరీఫ్ అబద్ధం చెప్తున్నాడు అని క్లారిటీ వచ్చి నిజం చెప్పమని మరోపక్క నాజియాకి డౌట్ వచ్చి నవీద్ ఎక్కడ ఉన్నాడు అని కాల్ చేస్తూ ఉంటుంది కానీ నవీద్ కాల్ లిఫ్ట్ చేయడు దాంతో నాజియాకి మరింత టెన్షన్ ఎక్కువ అవుతుంది అలా నవీద్కి కాల్ చేస్తున్న నాజియాకి నవీద్ ఫోన్ అరీఫ్ వల్ల కారులో నుండి రింగ్ అవుతున్న శబ్దం చూసి వెంటనే ఆ కారు దగ్గరికి వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి తన్వీర్ డెడ్ బాడీ చూసి షాక్ అవుతుంది అయితే అదంతా హసీబ్ చూసి వెంటనే అక్కడికి వచ్చి నాజియాకి జరిగిందంతా చెప్పాలి అని చూడగా నాజియా మాత్రం హసీబ్ తనని కూడా చంపేస్తాడు అని భయపడి హసీబ్ నుండి తప్పించుకొని ఫుల్గా భయపడిపోతూ అడవిలోకి పరుగు తీస్తుంది సీన్ కట్ చేస్తే అరీఫ్ కారు యాక్సిడెంట్లో తన చేతికైన గాయానికి కట్టుకట్టుకుంటూ ఉండగా అదే టైంకి అనిషా మరో రూమ్ లోకి వెళ్ళి ల్యాండ్లైన్ ఫోన్ నుండి తన అమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలని ట్రై చేస్తూ ఉంటుంది నిజానికి అప్పటికే అరీఫ్ అనిషా అండ్ హసీబ్లో ఫోన్లు తీసుకొని వాటిని స్విచ్ ఆఫ్ చేసి తన దగ్గరే ఉంచుకొని ఉంటాడు అలా అనిషా తన అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పబోతూ ఉండగా అది చూసిన అరీఫ్ అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న గన్ తీసి అనీషా తలకి గన్ గురిపెట్టి ఈ విషయం ఇంకా ఎవరికైనా చెప్పాలి అని చూస్తే నిన్ను చంపడానికి కూడా ఆలోచించను అని వార్నింగ్ ఇవ్వడంతో అది విన్న అనీషా మైండ్ బ్లాక్ అయ్యి అరీఫ్ ఇలాంటి వాడా అని షాక్ లో ఉండిపోతుంది ఇప్పుడే అనీషా అరీఫ్ ని అసలు ఈ గన్ ఎక్కడిదే నీతో పాటు వచ్చిన నవీద్ ఎక్కడ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నిజం చెప్పు అని గట్టిగా అడుగుతుంది కానీ అరీఫ్ ఎలాంటి సమాధానం చెప్పాడు అలా ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరుగుతుంది అదంతా చూస్తున్న హసీబ్ అనీషాని అక్కడ నుంచి ఇంటి బయటికి తీసుకుని రాగా అనీషా హసీబ్ ని చూసి నువ్వైనా నిజం చెప్పు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడగ్గా దానికి హసీబ్ అరీఫ్కి ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ అరీఫ్ డబ్బు కోసమేదంతా చేశాడు అని మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు అదేంటంటే నిజానికి అరీఫ్ కాంట్రాక్టర్ రంజు అనే వ్యక్తి దగ్గర ఐదు లక్షల డబ్బు అప్పుగా తీసుకుని ఉంటాడు అయితే అలా ఆ డబ్బు తీసుకుని తిరిగి ఇస్తా అన్న టైంకి డబ్బు ఇవ్వకుండా రంజు ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయకుండా తన నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు అయితే అలా ఒకరోజు రంజు తన మనుషుల ద్వారా ప్లాన్ ప్రకారం అరీఫ్ని పట్టుకొని రంజు కోపంతో నా డబ్బు తీసుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వకుండా నాతోనే ఆడుకుంటావా అని కత్తితో అరీఫ్ చేతికి గాయం చేయడంతో అరీఫ్ నొప్పితో చాలా బాధపడతాడు అప్పుడే రంజు అరీఫ్ కి మూడు రోజులు టైం ఇచ్చి అప్పట్లోగా నా డబ్బు నాకు ఇవ్వకపోతే ఈసారి నీ పీక కోస్తా అని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు దాంతో అరీఫ్ బాగా ఆలోచించి రంజుకి ఇవ్వాల్సిన ఐదు లక్షల డబ్బు కోసం ఒక ప్లాన్ వేసి ఉంటాడు అదేంటంటే తన లవర్ అయిన అనీషాని బాగా డబ్బు ఉన్న తన్వీర్ ఇష్టపడుతున్నాడు అని తెలిసి తన్వీర్తో ఒక డీల్ మాట్లాడుకుంటాడు అదేంటంటే తన లవర్ అనీషాని ఒక రోజు రాత్రికి తన్వీర్ ఎంజాయ్ చేయడానికి సెట్ చేస్తా అని దానికి బదులుగా ఐదు లక్షలు ఇవ్వాలని అందుకే అరీఫ్ ప్లాన్ ప్రకారం అనీషాకి ట్రిప్ అని అబద్ధం చెప్పి తీసుకువచ్చి ఉంటాడు అదంతా విన్నా అనీషా మైండ్ బ్లాక్ అయ్యి మొదట అది నమ్మదు కానీ హసీబ్ అరీఫ్ నేను నిజంగా ప్రేమించలేదు అని వాడి క్యారెక్టర్ నాకు బాగా తెలుసు నేను చెప్పిందంతా నిజం అనగా అది విన్నా అనీషా నేను ఇలాంటి వాడిని నమ్మి ప్రేమించింది అని చాలా బాధపడుతుంది అయితే హసీబ్కి కూడా అప్పటికే అనీషా మీద ఇష్టం ఉండడంతో ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని అనీషాకి దగ్గరవ్వాలి అని అనీషాని హక్ చేసుకుని ఓదార్చాలి అని చూడగా అనీషా హసీబ్ ని దూరం నెట్టేసి అనీషా కూడా అడవిలోకి మరో పక్క ఇంట్లో అనీషా కనిపించకపోవడంతో అరీఫ్ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో అలా అడవిలోకి పరిగెడుతున్న అనీషాని నాజియా చూసి పట్టుకొని నవీద్ ఎక్కడ తనను ఏం చేశారు అని అడగ్గా దానికి అనీషా నాజియాకి జరిగిందంతా చెప్తుంది అలాగే నవీద్ ఎక్కడ ఉండడానికి నిజంగా తెలియదు అంటుంది మరో పక్క హసీబ్ అనీషాని వెతుకుతూ అలా ఇంటి వెనకాల ఉన్న రూమ్ అంతా చెక్ చేస్తూ ఉండగా ఇక్కడే మరొక అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది అదేంటంటే అంటే హసీబ్ అలా అక్కడే ఉన్న ఫ్రీజర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఇర్ఫాన్ శవం ఉంటుంది ఆ శవాన్ని చూసి హసీబ్ ఫుల్గా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెడతాడు అసలు ఇర్ఫాన్ ఎలా చనిపోయాడు చంపింది ఎవరు తెలియడానికి మూవీ స్టోరీ కొన్ని గంటల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది నాజియా ఇర్ఫాన్ మీద కోప్పడి రియాని తీసుకుని ఇంటి నుండి బయటికి వచ్చేస్తుంది కదా తర్వాత అతను నవీద్కి ఫోన్ చేసి తన దగ్గరికి వచ్చేస్తుంది అలా కాసేపటికే ఇర్ఫాన్ నాజియా ఫోన్ ట్రేస్ చేసి అక్కడికి వచ్చి నాజియాతో గొడవ పడుతూ తిరిగి తమ ఇంటికి రమ్మని అంటున్నారు అంటూ ఉంటాడు కానీ నాజియా మాత్రం నీలాంటి వాడితో ఇంకా కష్టాలు అనుభవించలేను రాను అంటూ ఉంటుంది దాంతో ఇర్ఫాన్ నాజియాని తనతో తీసుకెళ్లేందుకు ఫోర్స్ చేస్తూ ఉంటాడు అదంతా చూస్తున్న నవీద్ ఇర్ఫాన్తో ఇర్ఫాన్ నువ్వు చేసేది చాలా తప్పు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు అనగా దానికి ఇర్ఫాన్ నువ్వు లిమిట్స్ దాడుతున్నావు ఈ ఇల్లు కూడా నాది నువ్వే నా ఇంట్లో ఉంటున్నావు మూసుకో అంటాడు అలా ఇర్ఫాన్ అంటూ నాజియా వద్ద చిన్న పెనుగులాటలో నాజియా ఇర్ఫాన్ ని గట్టిగా వెనక్కి నెట్టడంతో డైనింగ్ టేబుల్ గ్లాస్ పగిలి ఇర్ఫాన్ గొంతులో గుచ్చుకొని రక్తం కారుతుంది అది చూసిన నవీద్ షాక్ అయ్యి ఇర్ఫాన్ ఇంకా కొనవ్వు పెడుతూ ఉన్నాడు అని హాస్పిటల్కి తీసుకెళ్దాం అనగా నాజియా మాత్రం సైలెంట్ గా ఉండిపోతుంది అలా కాసేపటికే ఇర్ఫాన్ చనిపోగా నాజియా అండ్ నవీద్ ఇర్ఫాన్ శవాన్ని ఫ్రీజర్ లో పెట్టి ఆ ప్లేస్ అంతా రక్త మరకలు గాజు గ్లాసులు క్లీన్ చేస్తూ ఉండగా అదే టైంకే ఆరిఫ్ అండ్ అనిషా ఇంటి దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి హెల్ప్ అడిగి ఉంటారు ఇంకా మూవీ స్టోరీ ప్రెజెంట్ లో ఇక్కడే ఇంకో అది పోయే ట్విస్ట్ నిజానికి నవీద్ చనిపోయి ఉండడు తల మీద కొట్టడంతో స్లో కోల్పోయి ఉంటాడు అంతే అలా స్లో వచ్చిన నవీద్ తిరిగి తన ఇంటికి రాగా అక్కడే హసీబ్ ని చూసి తననే చంపాలి అని చూసినందుకు కోపంతో హసీబ్ని ని కొట్టి చంపేస్తాడు మరో పక్క అనీషా చెప్పినంత విన్న నాజియా అనీషా అమాయకురాలోని అర్థమయ్యి అలా ఇద్దరు కలిసి తిరిగి ఇంటికి వస్తారు మరో పక్క అనీషాని వెతుకుతున్న ఆరిఫ్ ఒక రూమ్ లో ఉన్న రియాని చూసి తన వెంట తీసుకెళ్తాడు నెక్స్ట్ సీన్ లో అలా ఇంటికి వచ్చిన నాజియా అండ్ అనీషా చనిపోయి ఉన్న హసీబ్ శవాన్ని చూసి షాక్ అవ్వగా అప్పుడే అక్కడికి నవీద్ రావడంతో నాజియా నవీద్ ని చూసి ప్రాణాలతో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగే నవీద్ కి అనీషా గురించి చెప్తుంది అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అరీఫ్ రియాతలకి గన్ గురిపెట్టి మీ అమ్మని పిలువు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ అరుపులు విన్న నాజియా అరీఫ్ రియాతలకి గన్ గురిపెట్టి బెదిరిస్తూ ఉండడం చూసి భయపడిపోయి రియాని కాపాడేందుకు అక్కడికి వెళ్ళాలి అని చూడగా నవీద్ నాజియాని ఆపి నువ్వేం భయపడకు రియాని వాడి నుండి నేను కాపాడేందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్తాడు సీన్ కట్ చేస్తే అలా కాసేపటికి నాజియా అరీఫ్ దగ్గరికి వెళ్ళి రియాని ఏం చేయకు తన చిన్న పిల్ల అంతేగాక తను మాట్లాడలేదు వినలేదు తనని నాకు ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడే అరీఫ్ అక్కడే గోడకి ఉన్న ఇర్ఫానుడు నాజియా ఫోటో చూసి ఎవరు తను అని అడగ్గా దానికి నాజియా తను నా భర్త అని చెప్తుంది దానికి అరీఫ్ మరి ఇప్పటిదాకా నీతో ఉన్న ఆ నవీద్ ఎవరు నీ భర్తకి తెలియకుండా వాడితో అఫేర్ నడుపుతున్నావా అనగా దానికి నాజియా నవీద్ నా అన్నయ్య అనడంతో దానికి అరీఫ్ అన్నయ్య అయితే ఇంత దూరం పిక్నిక్ ఎంజాయ్ చేయడానికి వచ్చావా అయినా ముందు నీ భర్తని పిలువు అంటాడు అది విన్న నాజియా తను లేడు తనని నేనే అని చెప్తుంది అది విన్న హరీఫ్ తన మాట నమ్మడు అప్పుడే అక్కడికి వచ్చిన అనీషా అరీఫ్ తో నాజియా చెప్పేదే నిజం తన భర్త శివం అక్కడ ఫ్రీజర్లో ఉంది నేను చూశా అని చెప్తుంది అదే టైంకే అరీఫ్ కి తన చేతికైన గాయం చాలా నొప్పిగా ఉండడంతో బాధపడడం అనీషా చూసి అరీఫ్ కి చెప్తూ ఆ గాయానికి పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వేస్తా అని ఒక ఇంజక్షన్ వేస్తుంది అయితే అలా కాసేపటికే అరీఫ్ కింద పడిపోయి చనిపోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన నమీద్ అరీఫ్ శవాన్ని చూసి తను ఎలా చనిపోయాడు అని అడగ్గా దానికి అనీషాయి మనకి ఎంటీ సిరంజీ ఇచ్చా అని చెప్తుంది నెక్స్ట్ సీన్లో నవీద్ ఆరిఫ్ తన్వీర్ హసీబ్ అండ్ ఇర్ఫాన్ డెడ్ బాడీస్ ని తన్వీర్ లో తీసుకుని ఒక నిర్మానుష ప్రదేశానికి వెళ్ళి ఆ కార్ని అక్కడే తగలబెట్టి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు ఇదే సినిమానికి మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు అలా ముగ్గురు చివరికి అనీషా అరీఫ్ ని నవీద్ హసీబ్ని నాజియా ఇర్ఫాన్ ని చంపి హంతకులుగా మారిపోతారు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది